ओम शुक्लाम बलथरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितयेन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मुखं नासिकया तस्य ताम्रया ताम्रमाबभौ सन्ध्यया समभिस्पृष्टं यथा तत्सूर्यमण्डलम्। मुखं नासिकया तस्य ताम्रया ताम्रं ताम्रमा मा बभौ सन्ध्यया समभिस्पृष्टं यथा तत्सूर्य मण्डलम्। मल्ल्योक मुखं नासिकया तस्य ताम्रया ताम्रमा बभौ सन्ध्यया समभिस्पृष्टं यथा तत्सूर्यमण्डलम्। मुखं नासिकया तस्य ताम्रम् आबभौ सन्ध्यया समभिस्पृष्टं यथा यथा तत् सूर्यमण्डलम् तत् सूर्यमंडलम्। यथा तत् सूर्यमण्डलम्। सो इक क्रियापदम् वच्चेसरिकि आबभौ। ఆబభౌ తర్వాత ఇక్కడ యథా తత్ అట్లా వస్తుంది కదా, యథా తత్సూర్యమండలం, ఇప్పుడు తత్సూర్యమండలానికి విశేషణ ఏంటి? సమభిస్పృష్టం అంటే అయా तस्य ताम्रया नासिकया सन्ध्यया అది కాదు ताम्रया కాదు కాదు नासिकया సంధ్యయా సమభిస్పృష్టం తత్ సూర్యమండలం యథా ఓ తథా ఆం తథా ముఖం తామ్రం ముఖం ఆబభౌ తత్ ముఖం కయా సహ అస్తి తామ్రయా నాసికయా సహ అంటే తస్య తామ్రయా నాసికయా తామ్రం ముఖం సంధ్యయా సమభిస్పృష్టం తతో సూర్యమండలం యథా తథా ఆబభౌ। నువ్వు చెప్తావా ఒకసారి అన్వయక్రమం? ఒక్క నిమిషం సరిగ్గా తస్య కరెక్ట్ తామ్రయా నాసికయా తామ్రం ముఖం। తస్య తామ్రయా నాసికయా తామ్రం ముఖం యథా తత్ యథా సంధ్యయా సమభిస్పృష్టం తత్సూర్యమండలం తథా ఆభవ తథా తథా అనేది మనం ఇక్కడ ఆభవ చేసుకోవాలి, తథా ఆభవ అంటే ఏంటి? తస్య తామ్రయా నాసికయ, తామ్రము అంటే నీకు కాపర్ అనుకో, కాపర్ కలర్, ఓకే? తామ్రయా నాసికయ అంటే ఆ రెడిష్ బ్రౌన్ ఆ టైప్ లో ఉండే రంగు, అటువంటి నాసికయ నాసికతో కూడి ఉన్నటువంటి తామ్రం ముఖం, ముఖం కూడా అదే రంగులో ఉంది, ఉన్నటువంటి ఆయన ముఖము తస్య హనుమంతుల వారి యొక్క ముఖము ఎలా ఉందిట అంటే
సంధ్యయా సమభిస్పృష్టం తతో సూర్యమండలం యథా. అంటే సూర్యమండలం అంటే సూర్యుడు. ఇప్పుడు అది ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కానీ ఎలా ఉంటుంది, సూర్యమండలము ఏ రంగులో ఉంటుందో ఇంచుమించుగా అదే రంగులో చుట్టుపక్కల ఉన్నటువంటి కిరణాలు కూడా ఉంటాయి. ఆ సూర్యమండలం లాగా అది కూడా ఎప్పుడు సంధ్యయా సమభిస్పృష్టం. సంధ్య అంటే సంధ్యాకాలం, అంటే ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కానీ ఆ సంధ్యాకాలములో ఉన్నటువంటి సమభిస్పృష్టం అంటే అక్కడ ఉన్నటువంటి సూర్యమండలం. సూర్యమండలం అంటే సూర్యుడు ఎట్లాగైతే, సూర్యుడి యొక్క ప్రకాశం యొక్క ఇదన్నమాట, ఎలాగైతే ఉన్నదో అలాగ ఆయన ముఖం ఆవభౌ ప్రకాశించుతుందనట. ఓకే, ఇవి చెప్పేస్తావా శబ్దాలు? ఆ ముఖం అకారాంత నపుంసకలింగ ముఖ శబ్దస్య ప్రథమ ఏకవచనం అంతే. నాసికయ ఆకారాంత స్త్రీలింగ నాసిక శబ్ద నాసికాన్ శబ్దస్య తృతీయ ఏకవచనం తస్య దకారాంత పుల్లింగ తద్ శబ్దస్య షష్ఠీ ఏకవచనం తామ్రయ అకారాంత ఆకారం ఆకారాంత సారీ దాని దీని ఆకారాంత విశేషం స్త్రీలింగ తామ్రా శబ్దస్య తృతీయ ఏకవచనం అనంతరం తామ్రం మళ్ళీ అది దేని విశేషణం? ముఖం అకారాంత నపుంసకలింగ ముఖ శబ్దస్య తామ్ర శబ్దస్య ప్రథమ ఏకవచనం ఆబభో అన్ అది భాదీప్తౌ భాదీప్తౌ ఆంగిత్య ఉపసర్గపూర్వక భాదీప్తౌ ఇది ధాతో లిటి ప్రథమ పురుష ఏకవచనం బభౌ బభదు. సంధ్యయా ఆకారాంత స్త్రీలింగ సంధ్యా శబ్దస్య తృతీయ ఏకవచనం సమభిస్పృష్టం అకారాంత నపుంసకలింగ సమభిస్పృష్ట స్పృష్ట శబ్దస్య ప్రథమ ప్రథమ ఏకవచనం తత్సూర్యమండలం యథా అవ్యయం తత్సూర్యమండలం తతో సూర్యమండలం, తతో వేరు సూర్యమండలం వేరు. దకారాంత పుల్లింగ తత్ శబ్దస్య నపుంసకలింగ నపుంసకలింగ తత్ శబ్దస్య ప్రథమ ఏకవచనం సూర్యమండలం అకారాంత నపుంసకలింగ సూర్యమండల శబ్దస్య ప్రథమ ఏకవచనం లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య చక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. లాంగూలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శత్ర అదేగా శత్ర అనే కదా చక్రధ్వజ ఓ క్ర శక్ర శక్ర ధ్వజ ఇవోచ్ఛితః మళ్ళీ ఒకసారి లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛితః లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ చక్రధ్వజః ఇవ ఉచ్ఛితః ఇవ ఉచ్ఛ్రితః. ఉచ్ఛ్రితః ఇక్కడ శోభతే అనుస్తుంది కదా
वायुपुत्रस्य किं लांगूलं शोभते. वायुपुत्रस्य के विशेषणाले प्लवमानस्य वायुपुत्रस्य समाविद्धं लांगूलं शोभते. तरवाता इति उच्छ्रितः शक्रध्वजः इव शोभते. अट्ला वस्तुंदा. सो पूर्णवाक्यं वच्चेसरికి प्लवमानस्य वायुपुत्रस्य లవమానస్య అంటే समाविद्धं ఏంటి? ఏమనిపిస్తుంది? లవణం ఇంకో అంటే ఇంకొక ఒక పదం మర్చిపోయావు, ఒక పదం ఇంకా ఉంది, అది తెలిస్తే ఏదైతే ఓ ఇంకా అన్నా అంబరే, ఏదో. అంబరే. అంబరం అంటే అంబరం అంటే మామూలుగా బట్టలు కదా. ఆకాశం. అంబరం అంటే బట్టలు కూడా ఉంది, ఆచ్ఛాదన అనే అర్థంలో. ఇక్కడ వచ్చేసరికి ఆకాశం. కాబట్టి అంబరే ప్లవమానస్య లవణం వాయుపుత్రస్య అంటే ఏంటి? అంటే అంటే అక్కడ తిరుగుతూ ఉన్నాడన ఎగురుతున్నాడు. ఎగరడం. అంబరే ప్లవమానస్య వాయుపుత్రస్య సమావిద్ధం లాంగూలం చ ఉచ్ఛ్రితః శక్రధ్వజః ఇవ శోభతే. ఒకసారి నువ్వు చెప్పు. అంబరే ప్లవమానస్య వాయుపుత్రస్య సమావిద్ధం లాంగూలం ఉచ్ఛ్రితః శక్రధ్వజః ఇవ శోభతే. కాబట్టి ఏం చెప్తున్నారు? అంబరే ప్లవమానస్య ఆకాశంలో ఎగురుతున్నటువంటి వాయుపుత్రస్య వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారి యొక్క సమావిద్ధం లాంగూలం ఉన్నటువంటి, లాంగూలం అంటే పుచ్చము అంటే తోక, ఎలా ఉందట? ఉచ్ఛ్రిత శక్రధ్వజ ఇవ శోభతే. ఉచ్ఛ్రిత అంటే ఎగురవేయబడినటువంటి శక్రధ్వజ. శక్ర అంటే ఎవరు? కోశవాక్యంలో గుర్తులేదు, కోశవాక్యంలో ఏది గుర్తులేదు. చక్ర చక్ర రాలేదా? ఇంద్రో మరుద్వాన్ భగవాన్ వృద్ధశ్రవాసు నాసీర పురుహూత పురంద్రాజిష్ణుర్లేఖర్ జిష్ణుర్ లేఖర షభ శక్ర జిష్ణు. శతమంజుర్దివా దివస్పతి. సో చక్ర అంటే ఇంద్రుని. ఇంద్రుడు. చక్రధ్వజ ఇవ అంటే ఇంద్రుడి యొక్క పతాకము వలె శోభతే. సో ఆ తోక పైకి ఇలా ఉంది, సమావిద్ధం అంటే పైకి ఉన్నటువంటి అని అర్థం. అది ఎలా ఉందిట అని అంటే ఎగురుతున్న, ఎగరవేయబడి అంటే పతాకంలాగా, ఇంద్రుడి యొక్క పతాకంలాగా అది కదులుతోంది అని. అది ఇక్కడ చెప్తున్నా చక్రధ్వజ అనే ఇక్కడ ఏం పెద్ద విశేషమైనటువంటి వాయుపుత్రస్య చక్రధ్వజ ఇవన్నీ కూడా మామూలు సమాసాలే. శబ్దాలు చెప్పేసి లాంగూలం కారాంత పుల్లింగ నపుంసకలింగ నపుంసక సమావిద్ధం నపుంసకలి. లాంగూలం అంతే కదా శోభతే. ఓ ప్రథమాలు సంక్షిప్త వస్తాయి కదా అది. అకారాంత నపుంసకలింగ
लांगूल शब्दस्य प्रथम एकवचनं च अव्ययं समाविद्धं अकारांत पुल्लिंग समाविद्ध शब्दस्य प्रथम एकवचनं प्लवमानस्य अकारांत पुल्लिंग प्लवमान शब्दस्य षष्ठी एकवचनं శోభతే వచ్చేసరికి లట్లకారమే కదా. నేను చెప్తాను ఈ లోపల పైవి చెప్పు. అదే ఆ అంబరే ఇది అకారాంత నపుంసకలింగ అంబర శబ్దస్య సప్తమి ఏకవచనం. వాయుపుత్ర అకారాంత దీప్తో శోభతే ఆత్మనేపథంలో శుభ దీప్తో శుభ శుభ దీప్తో శోభతే శోభేతే శోభంతే. అంటే వాయుపుత్రస్య అకారాంత పుల్లింగ వాయుపుత్ర శబ్దస్య షష్ఠి ఏకవచనం. శక్రధ్వజః అకారాంత పుల్లింగ శక్రధ్వజ శబ్దస్య ప్రథమ ఏకవచనం. ఇవ అవ్యయం ఉచ్ఛ్రిత అకారాంత పుల్లింగ ఉచ్ఛ్రిత శబ్దస్య ప్రథమ ఏకవచనం. రెండు శ్లోకాలు ఒకసారి చదువు. ముఖం నాసిక యాతస్య తామ్రయ తామ్రమం తామ్రమాపభౌ సంధ్యయాసమభిస్ సన్ ఆ సంధ్యయాసమభిస్పృష్టం యథా తత్ సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రుతః.